ఎర్రుల్లిగడ్డ పాడవట కళ్ళు బాగా మండుతాయి. నాటే పోయిండు ఇంకా అస్తలేడు, అసలు ఇంత సేపు పోయిండేంది, ముచ్చట్లకు ముద్దు సాపుకుంటే ఏడున్నాడు. ఏ పంచాయతీ దగ్గర లేదు. చెల్లె అంత మంచినారా అన్న? అంత మంచినానే, ఎప్పుడు వస్తానవా? వదిన పిల్లలే అన్నాను, ఒక్కని వచ్చినావు. ఆ చెల్లెంత మంచేరా, ఇక వదిన పిల్లలు అంటే ఇక పిల్లగాళ్ళకు పరీక్షలు ఉన్నాయి, ఇక వదిన కంటే పత్రుల సీజన్ కదా, పత్తి కాడ చూసుకుంటాంది. ఇక మీరు ఒక్క తీరుగా దేవుని చేసిన రమ్మంటే నేను ఒక్కని వచ్చిన. ఈ సీజన్ లో పెట్టుకుంటారా దేవుని చూసుకునే? అన్ని సీజన్ లో దేవుని చేసుకోవాలి. కానీ దేవునికి చేసుకుంటా అనేది ఈ సీజన్ చూసి పెట్టుకుంటామా అన్న? ఇగో పొలగానికి బయలుకి పెట్టింది, ఆరోగ్యాలు అసలు మంచిగా ఉంటలేవు. పొలంలో కూడా మొన్న ఒకటే తీరుగా జ్వరం వచ్చిందన్న, అందుకనే ఆరోగ్యాలు మంచిగా ఉంటలేవనే తొందర దేవునికి చేసిందే కావాలని పెట్టినాము. అయితే ఇక పన్న దులుకొని రావాలి. ఇక నువ్వు రాకపోతే ఎవరు వస్తారే అన్న? నువ్వు కాకపోతే ఎవరు ఉన్నారే నాకు? అయితే తీరా పిల్లగాళ్ళ జ్వరాలు వస్తానయా? అయితే అయినా పిల్లగాని కనిపిస్తలేదు, పిల్లగాని లేరా బావేడి బావా? పొలాలను నువ్వు బడికి పంపించిందన్నా, ఊరికి అల్లరి అల్లరి చెప్తారు, ఉప్పుల పప్పు కలుపుతారు, పప్పులు ఉప్పు కలుపుతారు. ఏ దేవుని చేసిన వాళ్ళ మొక్కిన వాళ్ళ సపద బడికి పంపిన పోనిది. మరి బావేరా బావా? బావా లేడే అన్న, ఇంట్లో దేవునికి చేసుకుంటానం కదా, నలుగురు పెద్ద మనుషులు వచ్చి చేయగలిగితే మంచిగా ఉంటదని పెద్ద మనుషులు తీసుకురావడానికి పోయిండు. అవునా చెల్లే? అయితే బావా పెద్దనే చెప్తారు కదా, ఇట్లా అంత చెప్తే వైద్యుడు పిల్లలు కూడా తీసుకొచ్చాడు కదా, నేను చిన్ననే అనుకున్నా. అయ్యో నేను చెప్పలేదానే అన్న, వదిన పిల్లల్ని తీసుకురమ్మని నేను చెప్పనే చెప్తే అన్ని గిట్లనే సగం సగం పనులు చేస్తావే నువ్వు. సరే తీసేళ్ళే, నువ్వేం బాధపడకు, పోంగింతంతా టిఫిన్ల కూరేసిస్తే నేను బట్టకపోయి ఇస్తే వాళ్ళు తిని కూడా సంబరపడతారు. అంతే తీ అన్న అంతే. ఇక కూర పొయ్యి మీద వేయాలి, ఇక పనులన్నీ అయిపోయినట్టే కూర ఒక్కటి పొయ్యి మీద ఎత్తే అయిపోతుంది. మీ బావే తిరిగిపోయి అటేమైంది కదా, అమ్మని అసలు ముచ్చట పెట్టుకుంటే ఏడాగిండో, పిలిచి సప్లగా రానే రాడు. నువ్వు కూర్చోవన్నా మంచి నీళ్ళు తీసుకెత్తా. సరే సెల్ల తీసుకురారా. ఇల్లు మంచిగా కట్టుకున్నారు, తాళం వేసిపోయి ఇల్లు, తాళం వేసిపోయి ఎవరు లేరు కదా, ఎట్లా విలువాలి ఏర్పాటు ఇక్కడ ఉంటది కదా. అబ్బో ఉందా అక్క, అంత మంచేనా? అంత మంచి. మా ఇంటి పక్కన అత్తలేవు ఎప్పుడు? అయితే ఇలా మీ దేవుని చేస్తాను కావాలి. సోమవారం అనే చెప్తాను కానీ నువ్వు తినమనే చెప్తాను, లేదా చెప్పకుండా మాట వస్తుందని చెప్తాను. అత్తే నీ ఇష్టం, అత్తేరా నీ ఇష్టం బట్టి మేమైతే ఏమి చెప్తాను అని చెప్పలేదు అని మళ్ళీ అనద్దు. మీరు చేసుకున్న రోజు మమ్మల్ని వెళ్ళకుండా ఉండద్దు. నేనైతే ఏ రోజు అనేది రెట్టండి పోతానా. అత్తేరా నీ ఇష్టం, ఇదేమవుతావు కానీ సోమవారం చేసుకుంటారా? చేస్తే బుధవారం చేసుకోవాలి, చేసుకుంటే ఆదివారం చేసుకోవాలి. ఎవరవని చెప్పిన అయ్యగారు, ఏ అయ్యగారు చెప్పిండవా? ఇంక సోమవారం చేసుకుంటారా దేవుణ్ణి? అబ్బో మీరు బుధారాలు ఆదివారాలు చూసుకున్నప్పుడు చేసినప్పుడు మీ ఇంటికి ఎంతమంది అత్తలు చూస్తలేమా? ఆ మంది మా ఇంటికి అయితే ఫిడా చూస్తాను. అదుతి ఏదో చెప్పిన మాట వర్తకుండానే అగో ఏందా ఎప్పుడు వచ్చినావు? ఆ బావని ఇప్పుడే వచ్చినంత మంచిదేనా? ఏంది బావ గుప్పుడు వేయడం ఏంది బయటికి పటపాటీలి పటపాటీలి? మందిని దేవుని చేసుకుంటారా కదా, అసలు వెళ్ళడానికి అని పోయినా. ఈ పటపాటి పోతావు బా, పొద్దున పోతే అందరు ఉంటారు మంచి, అందరు చెప్పొచ్చు, అందరు వస్తారు కదా. ఉండద్దని ఇప్పుడు పోయినా, ఎందుకంటే ఇంటికి వచ్చిన పేరు ఉండాలి, ఉండద్దని పోయినా. కానీ ఊరికి బాగానే గొప్పది బాబు. అంత మంచేనా? అంత మంచి బాబు. అంత ఎప్పుడు వచ్చినావు? నేను గంట అయితే వచ్చి నీకోసం చూస్తానా. ఏం చూసావు ఏమో గానీ, ఎట్లా వచ్చినావు? బస్కి వచ్చినావా? బస్సులకి వచ్చినా. దొరుకుతాను బస్సులు మీరు దొరుకుతాను. మొత్తం పత్తి మంచిగా పడుతుంది. ఏం పంట బావా, ఏం పంట ఏమో, దాంతో అది గోస అవుతాంది, అది ఎంత ఇబ్బంది పెడుతుంది. అసలు నీటిలు వస్తలేవు, నీళ్ళ గోస అవుతాంది. ఏం పంటనో ఏందో, ఇబ్బంది బాగా అవుతుంది. బోర్ వేసిగా పోన్నాం, బోర్ కూడా కరెంట్ ఉంటలేదు బావా. బోర్ అయితే ఏం లాభం, కరెంట్ టైంకి ఉండలేదు. నేనేం అడుగుతలేదు మిమ్మల్ని, ఏం అడుగుతలేదు. మాది మాకు మంచిగా ఉన్నది, నేనేం అడుగుతలేను. కానీ కాదు అడుకో, తినచ్చినావా? ఏంది బావా దేవుని చేస్తున్నామని తినడానికి వస్తే తినచ్చినావా? పడుతుంది అయ్యో అయ్యో దేవుని చెప్తాను కాదు, మర్చిపోయినా మాట వచ్చి కడినా గానీ తినచ్చామని. అయ్యో ఏమైనా తిన్నావా? అయ్యో కూర్చున్నా తిన్నావా? మరి ఏం కూర అడుగుతారు కదా. మాట వచ్చి కట్టిన తిందు, నీకోసం అనిపిస్తుంది. నీకోసం మాంసం కూడా ఉన్నది, తిందు కానీ ఆకలి అయితే తిన్నాపా.
తిందు బాగు ఏ బయటికి వేద్దాం బాగు నువ్వు రాక రాక తివి బయటికి పోకుండా తిరుగుంటారా ఇంతలో అవుతుంది ఇగో వర్షిని అవి పొయ్యి మీద అయ్యా ఏమైంది అయిందా ఇంకా ఏం గుమ వాసన ఎత్తలేదు ఇప్పుడేమైంది చెల్లె ఇప్పుడే వంట చేద్దామని పోయింది లోపలికి ఏమంటా ఏం పెంటో ఏమైంది వర్షిడికి దుబ్బెనంతనే ఎంటికలు ఇవో నీకు ఎన్నిసార్లు చెప్పినా దుబ్బెనందానికి ఎంటికలు ఉండయా నీ దుబ్బెనను పక్కకు పెట్టుకోమని ఎన్నిసార్లు చెప్పినా నా దుబ్బెన పక్కకు పెట్టుకుంటూ నా దుబ్బెన తీసుకొని నువ్వు దుయ్యబడుతుంది నేను అన్ని దుబ్బెలు పక్కకు పెట్టుకున్నా గాలి దొరకని అండు ఊరండు ఇగో మననే వర్తి కడగనే వర్తి ఆగు కాని కాని తొందర కాని పోయినవాలే అగో మర్యాద అట మా చిన్న ఒక్కరిని పిలిచిండు మా పెద్ద నాన్న కూడా వెళ్తే మంచిగా ఉండదు అందరు వెళ్తే ఇక బాగా తొందరరా ఇంత చెప్పు అయ్యో అత్తానే అత్తారా పాప పోలాంపా ఇంత లేటా పాప హెల్మెట్ పెట్టుకోకుంటే పోలీసులు పట్టుకుంటారా ఏంది బా ఊకే గీపండేనా కారు కొనవా ఇంకెప్పుడు కొంటావు ఇగో కారు కొనమంటాను ఇద్దరు బామ్మార్దులు ఉండరని బామ్మార్దులు ఉంటే ఏమన్నా అవసరానికి అక్కడికి అత్తరు ఏదైనా ఏదైనా చేస్తారని చెప్పి మీ చెల్లి అటు ఇటు ఉన్నా కానీ చేసుకున్నా అట్లా కాదు బావా ఏం చేయమంటావు మా కోసం మాకే అవుతాను పత్తి పని పెడితే అది ఆదో ఒక మరి అంటారు కదా మరి నాకంటే కోసం ఉండయా మీకు ఉంటాయి కానీ మంచి ఇట్లా పోయినప్పుడు దర్జాగా పోవచ్చు అని అంటారా ఎట్లా ఇక అది కదా మాటలు అయితే మాట్లాడతారా ఎక్కువ అయ్యో ఏంది బావా తాటి కళ్ళని విడిపిస్తుంది ఈత కళ్ళు ఆగిపోయబడి రాకపోతుంది కదా ఈత కళ్ళే మంచిది నీకేమెరకనే ఈత కళ్ళే మత్తు మత్తు మంచిది గమ్మత్గా పండి పొడదాం అనుకుంటే నువ్వు ఏం చేస్తావు ఇట్లా కూడా పండి పొడుదు పట్టు ఇగో రాకలు కట్టిండు పట్టుకో రాకలు అయితే మంచిగా కట్టిండు కానీ మరి ఈత కళ్ళు పోపిస్తాను సూపర్ కళ్ళు మంచిగా ఉంటది చెట్టు మీద కళ్ళు ఈత కళ్ళు మంచిది గౌడ మంచిది పోయి మరి పెద్ద ఎప్పుడు దొరుకుతుందా ఎప్పుడు తాగుతా ఇటు పట్టుకో మంచిగా అన్న మంచిగా మెల్లగా గౌడ నేను చిన్నోని మా ముందు మా బావ పెద్దోడు మా బావ పోయి ఎవరు లాగుతుంది పట్టు ఇట్లా మర్యాద ఉంటదన్నా మా బావ మర్యాద కావాలి మంచోడు పేర్ల మంచోడు పోయి ఎవరు లాగుతుంది కానీ కానీ బావా ఎట్లున్నది సూపర్ ఉన్నదా కళ్ళు పోయి పోయి గౌడీ బావ తీసుకుంటానా తీసుకో తీసుకో తాగు తాగు అబ్బా బావా పుల్ల ఉన్నది కళ్ళు పుల్ల ఉన్నదా ఏ తద్దు పోయకు పోయకు అత్తి అత్తి నువ్వు గీ కళ్ళు తాగుతావు ఆగు పక్క మరి అయ్యో ఏ అద్దుతి పొద్దుటి దూపం మీద ఉన్నా కదా అద్దుతి అద్దుతి ఏ కళ్ళు తాగుండి మంచిది కాదా ఇంటి వెనక మాంసం ఉన్నది మంచిగా తిందు మాంసం ఉన్నదా ఉన్నది నువ్వు కళ్ళే తాగుతావు ఇటు పోయి అన్న గోడ ఇటు పోయి ఇటు పోయి నేను తాగుతా పాటు ఏ మా బామ్మర్ది కొంచెం తక్కువ తాగుతారు జరా ఏమనుకో పుల్ల ఉన్నదంటే అన్న అది పెట్టే అడు పెట్టు ఇక్కడ పెట్టు నేను తాగుతుంది ఇంకా నువ్వు బామ్మారిది నువ్వు మాంసం తిందుతి మంచిగా ఇంటికాడ బానే ఉన్నది తిందుతి ఇక తాగి తినాలంటే నీకు కడుపులో ఏడబడుతుందా ఇగో నేను ఇంటికాడ తిన్నాను అడుతుంది నేను రేపైనా తింటా ఇవాళ నువ్వు తినిపోయటమే అసలే దేవుని చేసుకుంటే మళ్ళీ బామ్మారిది పెట్టలేదు అంటే మాట వస్తుంది కాదే అయ్యో బాబు పొద్దుట నీళ్ళు కూడా తాగకుండా వచ్చా నేను ఇక ఎంగతి ఎంగతి కానీ ఆయన పెట్టు అన్న ఇది కూడా అదేనా దానిదేనా ఇంకో చెట్టు ఇంకో కొంచెం పోయి ఎట్లున్నది మంచిగా ఉన్నదా ఏ ఇది పుల్ల అబ్బో అందుకని అంతకన్నా పుల్లగా ఉన్నదా అని మేము పడుతుంది ఆగు ఏ ఇది అన్న బా ఇలా పెట్టు అన్న నువ్వు అమ్మాయిని తాగుతాం పో నువ్వు అమ్మాయిని తాగుతాం చూడండి రాజబా కొంచెం ఎట్లా చూస్తా నేను ఏ అదు ఇది కూడా పుల్లనే ఉన్నదా నువ్వు పెడి తాగుతావు గీ కాలు నువ్వు పెడి తాగుతావా గీ కాలు తాగుతావా నువ్వు తాగు నేను చూస్తాను నేను పోయినా నేను మంచి గుట్ట నీకు తాగపోయినా కొంచెం నువ్వు గీ కాలు తాగి తాగడం ఎందుకు ఉట్టి కడుపు నొప్పి కాలు నొప్పి ఎందుకు మంచిగా బుల్లెట్ పేవది మంచి పట్టు గిది గిది పోయినా మరి అదే తాగుంటామే కానీ కాబట్టి ఇది ఎట్టున్నది ఏమున్నదా మళ్ళీ మళ్ళీ అడగ కాడ పెట్టు అంతేనా కూర్చో నువ్వు ఇడ కూర్చో తాగినాక పోదాం కానీ పోయి ఇంత తిందు మాంసం ఇంటికాడ ఉండే ఉండే తిందువా కాదన్నానా కొంచెం తాగుతానే బాగుండు మీ ఊర్లో మంచిగా ఉంటుంది కళ్ళు మా ఊర్లో మంచిగా ఉంటుంది బాబా కళ్ళు మరి ఎప్పుడు ఉపయోగం మీ ఇంటికి వస్తే నువ్వు ఎక్కడ అవుతావు బా ఎప్పటికి పని పని అనుకుంటే ఆగనే పోతుంది
ఏ గట్నే ఆగనట్టే ఉంటది గాని అన్న అయిపోయిందా ఇంకున్నదా అయిపోయింది అన్న అయిపోయిందా ఎంత మొత్తం బిల్ ఎంత అయింది 200 మొత్తం నీకు గూగుల్ పే ఎన్ని ఉన్నాయి ఫోన్ పేలు ఎన్ని ఉన్నాయి పంపిస్తా నాకు నెట్ పైసలు కావాలి గూగుల్ పే ఫోన్ పే లేదు అయ్యో లేదు కాదే మరి పైసలు లేవు నెట్ పైసలు లేదు మరి ఇవ్వాలి పైసలు ఇవ్వాలి బా మరి పైసలు బావం బస్కిరమందే ఉన్నాయి ఆ బస్కిరమందే ఉన్నాయి ఇతబాడి నేను భోంగితది హే బాదవాడు బా మరి గౌడు ఎంత 200 ఉన్నాయి కొండై బాటిలి రెండిదియా రెండిది గుండే బాటికి కుండో కుండా ఈ కుండ కుండ ఈ కుండ ఇంకా కచ్చి పడ్డది ఈ కుండలో పడ్డది వచ్చి ఆ కుండ బాటిల్ కలిసి ఈ కుండలో పడేసింది నా పైసలు కాలేని ఇతది బొమ్మరి ఏం బాధపడకు పది రూపాయలు ఏమి నేను నాకు కలిగే ఏం లేవు ఇతపడు ఇతది బొమ్మరిది బొమ్మరిది బావాసమ్ము గోడనా పోతానా సరే పైరాదు మెల్లగా మెల్లగా తాగుతీవి పడతీవి తెలుసోయలేదు బాబు పొద్దున్న దేవుని ఇప్పుడే మొక్కుతావు మొక్కి మొక్కి కళ్ళు అమ్మది కళ్ళు లోపల పెట్టుకోమెంట్ నా తలకు ఉండాలిగా నువ్వు ఎక్కడ తీసుకున్నావు బావా నీ తలకి హెల్మెట్ ఉండాలని ఇప్పుడు చెప్తానవా రెండు సార్లు అడ్డం పడితే హెల్మెట్ పోతుందని పట్టుకొచ్చిన ఎందుకు పడ్డవా బిత్తులునువా బండి మించిన అడ్డం పడతావా నేను వాడు కాదు బావా నువ్వు అడ్డం కదా ఆగి ఏం చేస్తాను లోపల పెట్టుకో దెబ్బలు తగ్గ తుడిచిపెట్టు ఏ పట్టుకోలే బా మెల్ల మెల్ల అయ్యో మెల్ల కాలు బావా నువ్వు ఇక్కడనే పండుకోయిగా చెల్లెనా ఆకలి బాగైతాంది అన్నమేరా కళ్ళు తాగనియలే ఒక్కడే తాగిండు ఆకలి బాగైతాంది అన్నం అండి ఏది వారా అన్న మీరు బయటికి పోయి అన్నం అయింది కూర అయింది ఒకటే ఎదురు చూసుడు ఎదురు చూసు తనే గరారా గారు ఎక్కడ పోయారు అన్న గింతసేపు ఏం చేయాలి చెల్లే రెండు రొట్ల కళ్ళు తాగిండు పుల్లా ఉన్నది పుల్లా ఉన్నది అంటే నాకేం తాగకుండా ఒక్కడే తాగిండు ఆ రెండు లొట్లు కాల్ చేసిండు ఈ లొట్టు నింపుకున్నాడు ఈ కుండ నింపుకున్నాడు ఇక రాగా ఒక్కడే అడ్డం పడు పడుకుంటా లేచుకుంటా వచ్చేసరికి టైం అయింది నన్ను ఏం చేయండు చెల్లె చెప్పు ఆఖరికి ఆ పైసలు కూడా నేనే కట్టిన చెల్లె ఏం చేయాలా బస్కి రేపు ఇప్పుడు ఎట్లా బాగున్నావు ఏమో ఇక నువ్వు బావమర్ది కదనే ఏమన్నా అంటే నాకు ఇద్దరు బావమర్దులు ఉన్నారు ఇద్దరు బావమర్దులు ఉన్నారు అని మంచి చెప్పక తిరుగుతాడు అయితే ఏమైతా అంతి ఇక శత్రువాడు తెచ్చుకోపండి అన్న తిందురు ఎదివా రాయే సరే తీసేలే ఇక బావలు ఎత్తు లేడో ఇప్పుడే అన్నాడు ఇక మెల లేపుకత్త బావా లే అన్నం పెడతాట లే అన్నం లే ఆకలి పొద్దుండి లే నువ్వు మంచి రాయినో పండవు నీకేది లే ఆకలి బాగైతుంది నాకే అయిపోలేదా మళ్ళీ ఆకలి అయితే తిందంట తిందుపో ఏ మీ అన్నకు అన్నం పెట్టా నాకు కూడా పెట్టు కొంచెం నాకు ఒక గిన్నె పెట్టు నాకు ఎక్కువ నాకు అర్థవా పెద్ద పెద్ద ముక్కలే అబ్బో మెలకు వచ్చింది బా ఇవరదగా నేను ముక్కలే అనుకున్నా ఇంకా మీ అన్నకింత పులుచుపోయి మా అన్న తినడు మా అన్న ముక్కలు తింటాడు తినే అన్న ఆయన గట్లే అంటాడు ఏమో మాట పడకు నీళ్ళే
సార్ అంటాడు పక్కకు పెట్టు ఎవరు వేసిన ఎవరు రాగపా అయ్యో గంటగా కూరేది కూరేది కూరమాయమైంది కూరమాయమైంది ఎక్కడ ఏ మధ్యలో కొంచెం అట్లా పెట్టుకున్నా అయ్యో జిట్టు దాకా మీ అన్నగారు రాలే జిట్టు దాకా చూస్తాంటే బిడ్డ బిడ్డ ఇటే చూడబట్టే నాకేం జిట్టు తాగితే నాకు వేసింది కదా గడ్డ తింటారు మా అయ్యవ గడ్డ నేర్పించారు గడ్డ తింటాం మాకు పురాతనం వస్తున్న వారసత్వమే కట్టు ఉంటది నీకు తెలియదు ఆయన కొత్తగా అడుగుతాను మీ అన్న తిట్టు తాగదా నువ్వు నీటి పక్క చూడకు మొన్న కడుపు వచ్చింది మా వాళ్ళంతా లేనోడు కాదు మాంసం గురించి నిన్నే చూసుకుంటా నీకు దిష్టి పెట్టుకుంటుంటా తినే అన్న ఆయన గట్టినే అంటాడు ఏం మర్చించుకోకు తిను తింటుంది మమ్మల్ని ఓ కారం చెల్ల ఇంత కారం అండి ఏంది అయ్యో కారమైందా ఫుల్ కారం పిచ్చిదానా నడు మీ అన్న కింద మాడక మధ్య పడకరా పోయి ఈ కారం ఏం తింటాడే అయ్యో తింటా బావా ఏం కాదు నేను తింటా కారమే తింటా ఏ నువ్వేడు తింటావా ఈ కారం బీరం అంతా తినలేవురు ఏ మాడక పచ్చ పెడకరా పెట్టుంటది ఎందుకే గిట్లా అధ్వానం చేస్తావు మీ అన్నని చచ్చికి పచ్చడితో దేవుడు చేసుకుంటారా తగ్గి చికెన్ తో పెడితే చికెన్ కూడా లేకుండా తినబట్టే లేకుంటే నీకు వసపడది ఈ మంటకు గిట్టకి ఏం తింటావు ఏం తింటావా నువ్వు మంచిగా పచ్చడితో కడుమిండ తిను అన్నమే మీ అన్నకు అన్నమే చికెన్ ఇంక పెట్టు ఇది చికెన్ అంటానా పెట్టవేకి ముత్త ముత్త తెచ్చవేందే పచ్చడి తింటడై తింటడై పచ్చడి ఇంత పచ్చడి వేసింది అన్నం పెట్టు నువ్వు తినవే కట్మిండే తిను బాధపడకు మరిది తింటాను మంచిగా తిను మంచిగా పచ్చడి మాడక పచ్చడి మస్తు రుచి ఉంటుందా నేను దిక్కుమాల ఏం తింటానా ఇక మళ్ళీ ఖరాబ్ అవుతుంది గట్టిగా ఖరాబ్ అయితే పారేసిన తింటానా గట్లా లేకుండా నిందునా ఇక్కడ నొప్పి వాలిపోను ఇంకా పైసలు ఇయ్యవా ఏ పైసలు కళ్ళు కాడు ఇయ్యలేదా మళ్ళీ ఇస్తానన్నావు బస్కి వెళ్ళేమంటే అవి ఇస్తే నేను పోతా బస్కు బామ్మారిది బావకి దాగే కళ్ళు కాడ పెట్టినాయి అన్నం కాడ తిండి కాడ పెట్టినాయి ఎవడని అడుగుతారా ఎవరైనా తెలుగు అడుగుతారా బామ్మారిది నా కూడా బస్కి వెళ్ళే వచ్చినాక ఇస్తానంటే కదా ఇప్పుడు ఎట్లా పోవాలి నేను గిట్లా అడిగే పద్ధతా నీకు పద్ధతా బస్కి రాలేకపోతే ఎట్లా పోతాడు గట్లా ఎట్లా ఇంటికి వచ్చిన పట్టుకొని నువ్వు కూడా మీ అన్నకి వత్తాసులు వస్తానా వత్తాసులు ఎట్లా పోతాడు పైసలు ఏంది ఎట్లా పోతాడు ఉన్న పైసలు నీకే కళ్ళు కట్టిండట కదా బామ్మారిది నేను ఇచ్చు తప్పలేదు కానీ అది పద్ధతి కాదు ఎందుకంటే బావకు వచ్చిన పైసలు రూపాయి ఇయ్యద్దు ఎందుకంటే అది పద్ధతి కాదు ఓకేనా నువ్వు కూడా బాధపడవు బామ్మారిది ఉంటే మెల్లేవో బామ్మారిది మెల్లేవో పదిలంగా రోడ్డు మీద ఓకేనా ఇదిగా తిన్న మంచి కడుపుండ తిన్నావుగా తిన్నా కళ్ళు కడిపిండదా అయినా అన్నం కూడా కడిపిండ పెట్టినావా పెట్టినాగా పోతానా పచ్చడితో ఇదిగా తిన్నాడు మళ్ళీ ఇట్లా మాట్లాడతాడు పల్లెలు పట్టుకుని ఏందే నాకు రావద్దు ఇదిగో బామ్మారిది మళ్ళీ విసిన్నాడు మళ్ళీ మళ్ళీ దేవుడు చేసుకున్నా ఏదైనా చేసినా పిలుస్తా నువ్వు బాధపడకుండా రా అందరు కలిసి రాళ్ళి కుటుంబం కుటుంబం రావాలి ఇంకా ఒక్కడ వచ్చి నాకు బాధ అనిపిస్తాను ఇంకా అత్త ఇంకా దేవుడు చేసుకుంటే అత్త ఇంకా పెళ్లికి అత్త అన్నిటికి అత్త ఏందే గడ్డ దగ్గర అద్వారం ఉన్న ఇంట్లో ఇంట్లో